యాక్చువల్గా నేను ఆ డే ఇన్ మై లైఫ్ చేయట్లేదు, ఒకళ్ళు ప్రాంక్ చేయబోతున్నాను. నవ్వి ఇది చేసామంటే తర్వాత ప్రాంక్ నీకు అయిపోవచ్చు. డే ఇన్ మై లైఫ్ లో మా ఫస్ట్ పోయిల్ ముగ్గురు ఇక్కడ నుంచి పఫ్లా కావాలి, సో లైన్ వస్తుంది ఇక్కడ నుంచి. ఏదో తేడాగా ఉంది, వెళ్ళిపో అంతేగానే. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సిదిష్ణు. సో అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ ఇప్పుడు రాబోయే 3 డేస్ ఆఫ్ ఫెస్టివల్ పొంగల్ సెలబ్రేషన్స్లో హడావుడిగా ఉన్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా హడావుడిగా ఉన్నాను. ఆ హడావుడి ఏంటి అనేది మీరు తర్వాత బ్లాగ్స్లో చూడొచ్చు. సో ఈరోజు ఈ బ్లాగ్లో ఏంటి అని అంటే, మనం ఒకరిని ప్రాంక్ చేయబోతున్నాం అన్నమాట. అరే ఏం పుష్కబరి చెప్పినావు మళ్ళా? మార్నింగ్ లేచిన వెంటనే చాలా రోజులు అయింది మా ఆయన అందరినీ ఎంటర్టైన్ చేసి. ఈ మధ్యన అన్ని పెళ్లి వీడియోస్తోనే సరిపోయింది అని చెప్పి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక దారుణమైన ఆలోచన చేశాను. నరుకుతారు, అదే ప్రాంక్ చేయడం. బట్ అది కూడా ఎవరిని అని అంటే నాకు తెలియదు. జానకి కలగలేదు సెట్లో ఎవరో ఒకరిని ప్రాంక్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎవడో ఒకడు బకరగా దొరుకుతాడులే. బట్ ఈ రోజు ఎవరు బలి కాబోతున్నారు అనేది నిజంగా నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మనం చూద్దాము. సో వెళ్ళాలి అని అంటే ముందు మనం లొకేషన్కి వెళ్ళాలి అన్నమాట. సో కమ్ టు మై లొకేషన్. సో గైస్ ఇదిగో వచ్చింది భవిష్య అన్నమాట. అయాన్స్ అంత బాగా పిలుస్తాడంటే పిలుస్తూ ఉంటాడు అనమాట. సో మీరు అది జూ టూర్ బ్లాగ్ లో కూడా చూసి ఉంటారు. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు యాక్చువల్గా నేను ఆ డే ఇన్ మై లైఫ్ చేయట్లేదు, ఒకళ్ళకి ప్రాంక్ చేయబోతున్నాను. మన లొకేషన్లో ఎవరిని చేస్తాను చెప్పు. ఇప్పుడు నేను ఇంతకుముందు చూసిన వీడియోల ప్రకారం అమరన్ అయిపోయారు. నిక్కేం చేయలేదు, నిన్న అయితే కాదు, ఎందుకంటే నీకే చెప్తున్నావు. సపోర్ట్ చేయాలి మళ్ళీ మధ్యలో. ఓకేనా? ఓకే, ఎవరిని కాదు, మన పుట్టిదాన్ని జానకి చేస్తాను. ముందు నాకు భయం వేస్తుంది అక్క. వచ్చేస్తుంది యాక్చువల్లీ, అది ఇంకా రాలేదు లొకేషన్కి, కంప్లీట్ రెడీ అయ్యి వస్తుంది. అండ్ రెగ్యులర్గా ఏంటంటే నాకు హెయిర్ చేస్తుంది. సో దాన్ని బట్టి ఏమైనా చేద్దాము అని అనుకుంటున్నా. ఒకవేళ అది కనుక మిస్ అయితే ఫుడ్ టైంలో కానీ ఏదో ఒక టైంలో ప్రాంక్ చేసి నేను అంటే ఆ డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను రా అని వీడియోనే ఆన్ చేసి చేయాలి. లేకపోతే మనం సీక్రెట్గా కెమెరా అది ఇది పెడితే తెలియదు అన్న, అంటే మీకు క్లారిటీ రాదు. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంత సీరియస్ అవ్వదు కదా అని నన్నే ఏం టెన్షన్లో ఉన్నావు అని అసలు నిజాలు బయటకు వస్తాయి. అందుకని మేము అది చేయట్లేదు. సో ఇప్పుడు నా హెయిర్ని అయితే ఈ కర్ల్ హెయిర్ని మొత్తం స్ట్రైట్నింగ్ అది చేసి నీట్గా పఫ్ చేస్తుంది. మల్లికా హెయిర్ స్టైల్ అంతా తనే అనమాట. సో ఇప్పుడు అది వచ్చింది అని అంటే అప్పుడు నేను మళ్ళీ వీడియో ఆన్ చేసి అప్పుడు నేను చెప్తాను. బట్ ఈలోపు నవ్వి ఇది చేసామంటే తర్వాత ప్రాంక్ నీకు అయిపోవచ్చు. యాక్చువల్ మన ఛానల్లో ప్రాంక్ వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి కదా, ఏదో రాత్రి దారుణమైన ఆలోచన రావడం వల్ల అలా చేయడం జరిగింది. ఏం భయపడకు, నేను ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ అది కోపడిన తర్వాత కూడా ఏం జరిగింది అనేది మనం చూపిద్దాం. సో ఫ్రంట్ పఫ్ చేసుకోవడానికి నేను హెయిర్ స్ట్రైటింగ్ చేస్తున్నాను ప్రత్యేకంగా జానకి. సో ఎవ్రీడే ఇది చేస్తుంది నాకు. మేమందరం వచ్చి అక్కని అడగదాం అనమాట. ఇక్కడ ఎవరు బాంబ్ వేసినట్టు సౌండ్ వచ్చింది. రెగ్యులర్ గా చేస్తావు కదా, తెలీదా నీకు? ఎందుకు కొంచెం లైట్ గా స్ట్రైట్నింగ్ చేయి చాలు, మరే ఎక్కువ కావాలి. ఓకే, యువర్ బ్యూటిఫుల్ స్ట్రైట్ హెయిర్ ఆర్ వెరీ నైస్. అందుకని స్ట్రైట్నింగ్ చేయాలి. చాలు చాలు,
లైట్ గా చేసి బ్యాక్ హోమ్ చేయండి. రండి చూపిస్తాను ఎలా చేస్తాను మంచిగా స్ట్రైట్నింగ్ అన్నమాట. అరే ఇక్కడ నుంచి చేస్తున్నావు కదా, ఇక్కడ కర్ల్ ఉంటుంది, ఇక్కడ నుంచి పఫ్ లాగా కావాలి, సో లైన్ వస్తుంది ఇక్కడ నుంచి. స్కాల్ప్ కి ఏమైనా అంటుతదేమో అని నా భయం. అంతే ఏమనుకోదు, రోజు చేస్తున్నావు కదా. కొంచెం ఓకే ఆగు, నాకు భయం వేస్తుంది అక్క. ఇట్లా పోగుపో, ఇదిగో చూడు పొగులు పొగులు వస్తున్నాయా? వస్తున్నాయి మరి. నా హెయిర్ కి ఏం అవ్వకూడదు రా, మా హెయిర్ మీద చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. విష్ణు అక్క ఫ్యాన్స్ తెలుసా, కావాలని చేయకు ప్రియాంక, నువ్వు ఏమైనా ఎందుకు కాలుస్తున్నారు, రోజు చేస్తున్నారు కదా. ప్రతిరోజు చేస్తాను, ఏదో తేడాగా ఉందండి. కాదు నేను చేయమని అడిగినంత మాత్రాన ఓ నువ్వు అంత కావాలని చేయాల్సిన అవసరం లేదు. హెయిర్ డ్రెస్ కాదురా, ఎందుకు నేను ఇప్పుడు నేను ఏమడిగానో నీకు షార్ట్ రెడీ అంటే నువ్వు వెళ్ళిపో అంతేగానే. అంత ఫాస్ట్ ఫాస్ట్ గా అలా కాల్ చేస్తావే నాకు అర్థం కాదు. ఇదేంట్రా వీడియో ఆపేసారా నువ్వు? కాదు కాదు ఏం లేదు, నార్మల్ గానే అక్క. సారీ అక్క, లేదు లేదు బాగానే చేస్తున్నా సార్. నేను ముందే అడిగాను కదా ఎంత లైట్ పెట్టి ఇక్కడ చేయి, ఇక్కడ ఎవరి దగ్గర అక్కడే కాల్ హైర్ ఉంటుంది కదా. నాకు భయం వేస్తుంది అక్క, అక్కడ స్కాల్. ప్రియాంక దిస్ ఇస్ టూ మచ్ ప్రియాంక, నేను చెప్తున్నాను. When fire fights the fire, fire will be fire. నువ్వు కావాలని చేస్తున్నావు నాకు అర్థం కాదు, చేయకపోతే వెళ్ళిపో నువ్వు. అయ్యో బాగుంది మరి, హెయిర్ డ్రెస్సర్ లేరా ఏంటి మనకి, నాకు అర్థం కాదు. ఇది ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. ఇక్కడ కాల్చుంది, ఇక్కడ కాల్చుంది, హెయిర్ పోతే ఎవరికి అడుగుతాడు చెప్పు. అర్థం కాదు, ఏం కాలేదు ఎలా ఉంటా చెప్పు. కామెడీ చేస్తున్నావా? కట్ ఫస్ట్ కట్ దాన్ని. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. పొద్దు పొద్దున్న నేను ఏదో మంచి మూడో వీడియో చేసుకుందామని అనుకున్నా, మా డే ఇన్ మై లైఫ్ అనేది ఇప్పుడు వచ్చింది. అంతా కాదండి, ఎవరు ఏమి పెట్టట్లేదు, అదంతా వీడియో కూడా నేను ఇంకెప్పుడు నా వీడియోలో కూడా నువ్వు రావచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా కన్సల్ట్ చేయాలి, నాకు ఏ పద్ధతి రావట్లేదు, అది తిట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాని తర్వాత దగ్గరికి వెళ్ళి ప్రియాంక అది కొంచెం ప్రాంక్ చిన్నగా తిట్టాను, అది ఏమనుకోవద్దని ఇప్పుడు అనాలి. అది అలుగుతుంది, ఇంకేమంటుందో తెలీదు. తర్వాత దాన్ని కన్సల్ట్ చేసినప్పుడు వీడియో ఆన్ చేస్తా, అప్పుడు మళ్ళీ ఈలోపు నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఒక పాట పాడరా? ఏం పాట పాడనక్క? నా కోసం ఏం సాంగ్ డెడికేట్ చేస్తావో చెయ్యి. ఇక్కడ నుంచి నువ్వు నా చెల్లి. ఓ మై గాడ్, ఇంకెవరు లేరు కూడా. మాట్లాడవా? మాట్లాడు. ప్లీజ్ హెల్ప్, డోంట్ డూ దిస్. వీడియో షూట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్, ప్లీజ్.
సో గాయస్ అలా జరుగుతూ ఉండింది అనమాట. మాకు ఎక్కువ ప్లేస్ లేక ఇలా పక్క పక్కనే కూర్చున్నాము. నేను ఈరోజు ఆ డే మై లైఫ్ చేస్తున్నాను. ఏంటంటే మార్నింగ్ ఇక్కడ చౌ కాల్చింది. నేను అన్నాను నన్ను ఎందుకు నువ్వు కావాలని చేస్తున్నావు బయటికి పో ఫస్ట్ అని అన్నాను. నేను మరి ఎంత ఎదవలా కనపడుతున్నానా? అందరి ముందు గట్టి గట్టిగా అందరు ఎవరు ఇదంతా నీ ట్రైనింగ్ కదరా. నేను అది నేను వీడియోలో వెయ్యాను. నేను జస్ట్ నార్మల్ గా డైలీ మై లైఫ్ చేస్తున్నాను. అది నేను వీడియోలో వెయ్యాలని అనుకోవట్లేదు. నువ్వు అలా మొహం మార్చుకుంటూ కూర్చుంటున్నావు. మరి ఇప్పుడు ఎందుకు నా దగ్గరకు వచ్చి కూర్చున్నావు నాకు అర్థం కావట్లేదు. మీరు వెళ్ళి మంచిగా వీడియో చేసుకోవచ్చు కదా, ఎందుకు నా దగ్గరకు వచ్చి ఇట్లా వీడియో. ఎందుకు ఇలా చేస్తానక్క చెప్పు. ఊరికే అరిచా నేను. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫ్ఫా. కాళ్ళట్టు ఇలాంటి ప్రాంక్ ఎవరైనా చేస్తారా? ఊరికి అంటే వీడియో ఆన్ చేసి చాలా రోజులు అయింది కదా, ప్రాంక్ చేస్తే బాగుంటది అని చెప్పి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. నాతోనేనా చేయాలి? ఇప్పుడే చాయ్ తాగాను. రో మత్కరో, రో మత్కరో. సరే మరి వీడియో రిలీజ్ చేసుకున్నా వద్దాం కావాలని. లేదు యాక్చువల్గా డే ఇన్ మై లైఫ్ చేద్దామని అనుకున్నాను రా, కానీ దారుణమైన ఆలోచన వచ్చింది ఎవరు ఒకరిని ప్రాంక్ చేయాలి అని. దీన్ని అడిగితే నీ పేరు చెప్పింది. వీళ్ళందరూ కల్ప్రిట్స్. నేను వదిలేస్తాను అక్క, వదిలేస్తాను నీకు అక్క చెప్పాలా వద్దా? ఇంకా చెల్లివి పొద్దున్న నుంచి షీస్ ఇగ్నోరింగ్. మీరు చూస్తున్నారు కదా షార్ట్ షార్ట్ కి వచ్చి ఇలా ముఖం పెట్టి నుంచుంటుంది, ఇట్లా చేస్తుంది. నన్ను వెళ్ళిపోమంది నాకు ఎలా ఉంటుంది? మాట్లాడుకోవటం. సరే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత సిద్ధు కూడా నన్ను గట్టిగా తిడతాడు. శివు కూడా నన్ను గట్టిగా తిడతాడు. అంతా కదా నీకు ఎందుకు ఇలా అనుకున్నావు, ప్రాంక్ అని అనుకోవచ్చు కదా నువ్వు అంటాడు. ఏ నిజంగా నాకు అసలు ఏం కాలేదు, హెయిర్ కాలేదు, ఇయర్ కూడా ఏం కాలేదు. ఊరికే అరిచి దాన్ని ప్రాంక్ చేశాను. రివెంజ్ ప్రాంక్ కూడా వస్తుంది చూడండి. ఇలా దారుణంగా ఉంది అంటే ఇది రివెంజ్ అయితే తీసుకోవాల్సింది. అది ఈ రోజు కాకుండా రేపైనా నేను తీరుస్తాను. ప్లానింగ్ నేనే చేస్తాను. యూ వెయిట్ అండ్ వాచ్. దీనికి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ రియల్లీ సారీ. నేను ఏం కావాలని హోప్ చేయలేదు అంటే వీడియో రిలీజ్ చేసుకోమన్నాం కదా అందుకని. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? చూడాలి, వాళ్ళు కూడా చూడాలి ఎంత కష్టపడుతుంది జానకి నిజంగా ఇక్కడ. కానీ ఆన్ స్క్రీన్ ఏ మళ్ళీ అలా ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ మేము అందరం కూడా మంచి పొద్దు పొద్దున్న ఎలా ఉన్నా బాగాలేదా? మేకప్ వేసుకున్నానే ఎంత ప్రేమ ఉంది. ఏడోకి నా చిట్టు తల్లి ఊరెళ్ళి మీ నాన్న బొమ్మ కొట్టి పొద్దు నుంచి అనుకుంటూనే ఎందుకు వస్తుంది. దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడోకు కనిపిస్తా కొనిపిస్తా తినిపిస్తా. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే.
నేను పొద్దు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఇంకా ఎందుకు అక్క ఇలా ఎప్పుడు మాట్లాడినాతో, ప్రతిరోజు నేను చేసేదే కదా, ఎందుకు ఇలా అని హెయిర్ డ్రెస్సర్ని తీసుకొస్తానంటుంది, మళ్ళీ ఇది చెప్తుంది అది చెప్తుంది, కానీ నన్ను ఎందుకు తిడుతుంది, వెళ్ళిపోమంటుంది. సరే అయిపోయింది కదా, ఇంకా అన్నిసార్లు చెప్పకు, ఇంకా మొదటి మనల్ని చూస్తున్నారంతా. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్, బై బై, కడకండి ప్రాంక్స్, బై. లేదు స్కూల్ లేదు, స్కూల్ లేదు, ఎక్కడికి వెళ్తున్నాం? జూ. ఎక్కడికి వెళ్తున్నాం? జూ.